హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన బీటెక్ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను బీటెక్ కంప్లీట్ చేశారా లేదా ఫైనల్ ఇయర్ అనేది చదువుతున్నారా అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీరు ఈసీఈ సిఎస్సి ట్రిపుల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కంప్యూటర్స్ ఏం చదివినా పర్లేదు మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ ఇంకా పీజీ బీఈడి చేయాలనుకుంటే మన ఛానల్లో ఆ వీడియోలో ఫుల్ క్లారిటీ వీడియోస్ అనేవి ఉన్నాయి ఎంబీఏ అంటే ఏంటి ఎంసీఏ అంటే ఏంటి పీజీ బీఈడి అంటే ఏంటి వాటి వల్ల యూజ్ ఏంటి అనేది కోర్సుల గురించి కూడా నేనైతే ఫుల్ క్లారిటీగా వీడియోలు అయితే చేశాను వీలైతే అవి కూడా చూడడానికి ట్రై చేయండి నేను ఆ వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఐ కార్డ్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరైతే ఆ వీడియోలు చూసేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం బీటెక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళల్లో కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తుంటే దాంట్లో కొంతమంది మాత్రమే పాస్ అవుతున్నారు మిగతా వాళ్ళు ఎం వన్ ఇంకా డ్రాయింగ్ అనే సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నారు ఇంకా పాస్ అయిన వారి విషయానికి వస్తే టాప్ కాలేజెస్లో చదివిన వారికి అంతేకాకుండా టాలెంట్ ఉన్నవారికి ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడి వరకు హ్యాపీ ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ ఇంకా మిగతా కోర్సులు చేసి మంచి జాబ్స్ కొట్టాలనే కాన్సెప్ట్తో ఉన్నారా అయితే మంచిగా వినండి ఒక విషయం గమనించండి బీటెక్ అవ్వగానే జాబ్స్ అయితే ఎవరికి రావు ఇంటి పక్కన ఇంటి ఎదురంగా వాళ్ళు అడుగుతూనే ఉంటారు నెక్స్ట్ ఏంటి జాబ్ వచ్చిందా అని అడుగుతూనే ఉంటారా ఎన్ని పట్టించుకోకండి లైట్ తీసుకోండి మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్స్కి వెళ్ళిపోతారు బీటెక్ అయిపోంగలోనే ఇంకొంతమంది కెరీర్ని మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి హయ్యర్ స్టడీస్ని ఎంచుకుంటారు ఎంటెక్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తారు ఎంటెక్ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ముందుగా బీటెక్ చేసిన వాళ్ళు మాకు బీటెక్ వరకు చాలు నెక్స్ట్ అవసరం లేదు అనుకునే వారికి ఈ వీడియో అయితే అవసరం లేదు కానీ నాకు మంచి నాలెడ్జ్ ఇంకా మంచి జాబ్ కావాలి అనుకునే వారికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది ఒక్క విషయం ఏం చదివినా గ్యాప్ లేకుండా చదవండి అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మధ్యలో జాబ్ చేసి మళ్ళీ చదివితే మాత్రం టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి డెసిషన్ అనేది మీ చేతుల్లోనే ఉంది మాస్టర్ ఆఫ్ డిగ్రీ అనేది ఉంటే మంచి నాలెడ్జ్ మంచి జాబ్ అనేది వస్తుంది ఎంటెక్ చదివిన వారికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది అంతేకాకుండా మీరు ఎంటెక్ అనేది యూనివర్సిటీలో చదవండి ఎన్ఐఐటి బిట్స్ లాంటి వాటిలో చదవండి ఎందుకంటే యూనివర్సిటీలో చదివిన వాటికే ముందు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు లేదా మీరు మీకు దగ్గర ఉన్న కాలేజీలో ఎంటెక్ అనేది చేస్తే వాల్యూ ఉండదు ముందే చెప్తున్నా ఆలోచించండి మంచి జాబ్ కావాలి అంటే మంచి యూనివర్సిటీని అయితే చూస్ చేసుకోండి ఎం టెక్ లో జాయిన్ అవ్వాలి అంటే గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది గేట్ అంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటారు ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఉంటుంది ఇదైతే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇయర్లీ వన్స్ మాత్రమే కండక్ట్ చేస్తారు ఈ గేట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది ఈ ఎగ్జామ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి మీరు ఎంటెక్ చేశారు యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్గా వెళ్ళాలి అంటే పిహెచ్డి కంపల్సరీగా కావాలి ఎంటెక్ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇది టూ ఇయర్స్ కోర్సు ఎంటెక్లో ఎక్కువ థియరీస్ అండ్ ప్రాక్టికల్స్ గురించి ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి మీకు లేదా మీరు గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే ఐఐటి ఎన్ఐటి ఇంకా గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ అనేవి అలాట్ అవుతాయి లేదా మీరు డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజ్లో అండ్ యూనివర్సిటీలో మీరైతే అడ్మిషన్స్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు గేట్ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీరు ఫారెన్లో ఎంటెక్ చేయాలి అంటే వాటికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఆస్ట్రేలియా కెనడా ఫిన్లాండ్ జర్మనీ కొలంబియా ఫ్రాన్స్ ఎంటెక్ ఆఫర్ చేస్తున్నాయి మనకు ఇండియాలో అయితే ఐఐటిస్లో మంచి ప్లేస్ అండి ఎంటెక్లో జాయిన్ అవ్వడానికి కానీ ముందు మీరు గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది మీరు ముందు గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే నాలెడ్జ్ ఉండాలి ఎంటెక్ అనేది టూ ఇయర్స్ కోర్సు దాంట్లో ఇంజనీరింగ్ అంటే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అనేది కూడా ఉంటుంది అసలు ఎంటెక్లో ఎన్ని కోర్సులు ఉన్నాయో చూద్దాం రండి ఎంటెక్ కంట్రోల్ సిస్టమ్

ఎంటెక్ థర్మల్ సైన్స్ ఎనర్జీ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎంటెక్ క్యాడ్ క్యామ్ ఎంటెక్ విఎల్ఎస్ఐ ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ ఎంటెక్ ఎంబ్రూడర్ సిస్టమ్స్ ఎంటెక్ బయోకెమిస్ట్రీ ఎంటెక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంకా ఎంటెక్ నానో టెక్నాలజీ అనే కోర్సులు అయితే ఉన్నాయి ఇవి ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు ఇంకా చాలా కోర్సులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా మీరు డిస్టెన్స్ ఎంటెక్ చేయాలంటే ఓపెన్గా ఎంటెక్ చేయాలి అంటే కూడా చాలా యూనివర్సిటీలు అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటో చూసేద్దాం రండి దాంట్లో ఫస్ట్ది బిట్స్ పిలాని మణిపాల్ యూనివర్సిటీ జాదవ్పూర్ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నామలై యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇలా ఆఫర్ చేస్తున్నాయి ఓపెన్ అంటే అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్కి ఇక ఇండియాలో వచ్చేసి కాలేజెస్ అనేవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్స్ పిలాని బిర్లాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై పిఎఫ్సి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూఢెల్లీ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిక్కిం డివై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ హైదరాబాద్ అనే కాలేజెస్ మన ఇండియా పరంగా ఉన్నాయి ఎంటెక్ చేయాలి అంటే ఇక మీరు ఎంటెక్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి చూద్దాం ప్రైవేట్ పరంగా చూద్దాము గవర్నమెంట్ పరంగా కూడా చూద్దాము జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ప్రైవేట్ కంపెనీస్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి టీసీఎస్ సిమెంటెక్ ఎక్సిషన్ మైక్రోసాఫ్ట్ హెచ్సిఎల్ సైన్సెస్ టెక్నాలజీ ప్రొటెక్ట్ సాఫ్ట్ టెక్నాలజీ అమెజాన్ ఎయిర్న్సెట్ హెచ్పి విప్రో క్యాటర్ పిల్లర్ ఇంకా చాలా ఉన్నాయి ఇక గవర్నమెంట్ కంపెనీస్ పరంగా చూసుకుంటే First, the Security Printing and Minting Corporation of India. Second, the Engineers India Limited. Third, the CPL. Fourth, the Nuclear Power Corporation of India. Fifth, the BHEL. Sixth, the Karnataka Power Transmission Corporation Limited. Seventh, the Indian Institute of Tropical Meteorology. Eighth, the Institute of Nuclear Medicine and Allied Sciences. Ninth, the National Institute of Technology. Tenth, the University of Hyderabad. ఇవ్వండి జాబ్స్ మీరు ఎక్కడ చదివితే బాగుంటుంది ఎలా చదివితే బాగుంటుంది ముందైతే మీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్కి అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది బీటెక్ కంప్లీట్ అయిన వారికి యూజ్ అవుతుంది ఇది డైరెక్ట్గా ఎంటర్ అయిపోయిన తర్వాత చేయడానికైతే వీలు లేదు కంపల్సరీ బీటెక్ అనేది ఉండాలి మీరు గేట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలంటే మీకైతే నాలెడ్జ్ మాత్రం చాలా ఉండాలి ఎందుకంటే గేట్ని క్రాక్ చేయాలంటే దానికి మస్తు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి జాగ్రత్తగా చూడండి ఇదండి ఫైనల్గా ఎంటెక్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను మన ఇండియా పరంగా ఎన్ని కోర్సులు ఉన్నాయి బ్రాడ్కాస్ట్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి ఇంకా ఎన్ని కాలేజెస్లు ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పాను ఇదైతే బీటెక్ కంప్లీట్ అయినా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతాయి అంతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి